హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో స్టడీ ఎనర్జీ ఈక్వేషన్తో చూద్దాం. స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, దాని డెరివేషన్ అది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్కి అయితే డైరెక్ట్గా ఓన్లీ డెరివేషన్ చేసినందుకే 6 మార్క్స్ ఆ 10 మార్క్స్ ఉంటాయి. ఆ డెరివేషన్ ఒకసారి చూద్దాం. ఎనాలిసిస్ ఆఫ్ ఏ సిస్టమ్ ఫ్లో ప్రాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంది? ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. అంటే ఏంది? మనం అప్లై చేసిన ఎనర్జీ అది అక్కడికక్కడ డిస్ట్రాయ్ అయిపోదు, అంటే ఫినిష్ అయిపోదు. కానీ ఏంది, మనం హీట్ ఎనర్జీ అప్లై చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది? అదర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి మనం అప్లై చేసింది ఏంది? హీట్ ఎనర్జీ. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? వర్క్ డన్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా అప్లై చేసింది? హీట్ ఎనర్జీ అయ్యేటప్పటికి వచ్చేటప్పటికి వర్క్ డన్ కన్వర్ట్ అవుతుంది. అలానే దీనికి అంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఈ టర్మ్స్ అన్నింటిని యూస్ చేసుకొని ఆ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాలి. ఒక సిస్టమ్, ఆ సిస్టంలోకి ఏంది, ఒకంటే కొన్ని వర్కింగ్ ఫ్లూయిడ్ పంపిస్తున్నాం. వర్కింగ్ ఫ్లూయిడ్ పంపించిన తర్వాత అది అవుట్లెట్ వస్తుంది. అలానే పంపించినప్పుడు మనం హీట్ ఎనర్జీ కూడా అప్లై చేస్తాం. హీట్ ఎనర్జీ అప్లై చేసిన తర్వాత అది వర్క్ డన్గా కన్వర్ట్ అవుతుంది. Z1 Z2 అనేది డాటమ్ హైట్స్. డాటమ్ హైట్స్ అంటే ఇన్లెట్ గ్రౌండ్ నుంచి ఇన్లెట్కి ఎంత హైట్ ఉంది అనేది Z1, గ్రౌండ్ నుంచి అవుట్లెట్కి ఎంత హైట్ ఉండేది Z2. ఇక్కడ టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్. పి అంటేనేమో ప్రెజర్, యూనిట్స్ వచ్చేటప్పటికి న్యూటన్ మీటర్ స్క్వేర్, వి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ వాల్యూమ్ మీటర్ క్యూబ్ పర్ కేజీ, యూ వచ్చేటప్పటికి స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ జౌల్ పర్ కేజీ, క్యాపిటల్ వి వచ్చేటప్పటికి వెలాసిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ మీటర్ పర్ సెకండ్, జెడ్ వచ్చేటప్పటికి డాటమ్ హైట్ అని చెప్పానుగా, డాటమ్ హైట్ అది, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు ది గ్రావిటీ, దీని వాల్యూ అందరికీ తెలుసు 9.81. క్యూ వచ్చేటప్పటికి హీట్ ఎనర్జీ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. దీని డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. ఎంత ఎనర్జీ ఎంటర్ అవుతుందో చూద్దాం. అసలు లోపలికి ఇన్లెట్ ఎనర్జీ E1 ఈజ్ ఈక్వల్ టు క్యూ, అంటే మనం ఏం యాడ్ చేస్తున్నాం, హీట్ యాడ్ చేస్తున్నాం, హీట్ ప్లస్ ఆ వాటర్కి మనం అప్లై చేసిన వర్కింగ్ ఫ్లూయిడ్కి ఏముంటుంది, మాస్ ఉంటుందిగా, మాస్ ఇంటూ U1 ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ప్రెజర్ P1 స్మాల్ V1 ప్లస్ Z1 ప్లస్ జీ ప్లస్ V1 స్క్వేర్ బై 2. అంటే U వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, ప్రెజర్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఉంటుంది, జెడ్ అంటేనేమో డాటమ్ హైట్ గ్రావిటీ, V1 అంటేనేమో అది ఎంత వెలాసిటీతో వస్తుందో. అలానే మనకి హెచ్ ఫార్ములా ఏంది, హెచ్ ఇస్ ఈక్వల్ టు స్మాల్ యూ ప్లస్ పి ఇంటు స్మాల్ V1. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ ప్లేస్లో అది రీప్లేస్ చేయొచ్చుగా, E1 ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఎం ఇంటు H1 ప్లస్ Z1 ప్లస్ జీ V1 స్క్వేర్ బై 2. సిమిలర్గా అవుట్లెట్ ఎంత పోతుందో కూడా చూడవచ్చు. ఇది ఇన్లెట్కి ఎనర్జీ ఎంత లీవ్ అవుతుందో చూద్దాం. ఎనర్జీ E2 ఈజ్ ఈక్వల్ టు W, మనం అప్లై చేసింది ఏంది, హీట్ ఎనర్జీ, అది అవుట్పుట్ వచ్చేటప్పటికి ఎలా కన్వర్ట్ అయింది, వర్క్ డన్గా కన్వర్ట్ అయింది, ప్లస్ మాస్ ఇంటూ U2 ప్లస్ P2 స్మాల్ U2 ప్లస్ Z2G ప్లస్ V2 స్క్వేర్ బై 2. సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ టైపే ఉంటుంది, కానీ అక్కడ ఇన్లెట్ కాబట్టి దాని అన్నింటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ 1లో తీసుకున్నాం. E1 ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎం ఇంటూ U1 P1 V1 Z1 V1 స్క్వేర్ బై 2 తీసుకున్నాం కాబట్టి ఇది లీవింగ్ కాబట్టి ఇక ఎం ఇక్కడ P2 V2 Z2 V2 అనే టర్మ్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నారు కాబట్టి నోటేషన్స్ వేరుగా తీసుకున్నాం. సేమ్ ఈక్వేషన్ కానీ ఇక్కడ 1లో వచ్చేటప్పటికి 2లు వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా
హెచ్ ఇస్ ఈక్వల్ టు పైన ఈక్వేషన్ రాసాం, హెచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ, హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు యూ టూ పీ టూ వి టూ. ఈ టర్మ్ మొత్తాన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? హెచ్ టూగా రీప్లేస్ చేయొచ్చు. యూ టూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ ఎమ్ ఇంటూ హెచ్ టూ ప్లస్ జెడ్ టూ జీ ప్లస్ వి టూ స్క్వేర్ బై టూ. అవుట్లెట్ మనకేం తెలుసు, మనం ఎంత ఎనర్జీ అయితే అప్లై చేసామో అంతే ఎనర్జీ అవుట్లెట్ వస్తుంది, కానీ వన్ ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ ఎంటరింగ్ ఆఫ్ ది సిస్టమ్ టు ఎనర్జీ లీవింగ్, ఎనర్జీ ఎంటరింగ్ ఇజ్ ఈక్వల్ టు ఎనర్జీ లీవింగ్. ఎంత ఎనర్జీ అయితే ఎంటర్ అవుతుందో అంతే ఎనర్జీ లీవ్ అవుతుంది. కానీ ఏంది, ఒక ఫామ్ నుంచి అదర్ ఫామ్కి కన్వర్ట్ అయ్యి అవుట్లెట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వన్ ఇజ్ ఈక్వల్ టు ఈ టూగా, ఈ వన్ అంటే ఏంది ఈక్వేషన్ పై దాంట్లో, ఇది ఈ వన్ ఇజ్ ఈక్వల్ టు ఈ టూ అనుకుంటే, ఈ వన్ వచ్చేటప్పటికి క్యూ ప్లస్ ఎమ్ ఇంటూ హెచ్ వన్ ప్లస్ జెడ్ వన్ జీ ప్లస్ వి వన్ స్క్వేర్ బై టూ ఇజ్ ఈక్వల్ టు ఈ టూ అంటే ఏంది డబ్ల్యూ ప్లస్ ఎమ్ ఇంటూ హెచ్ టూ ప్లస్ జెడ్ టూ జీ ప్లస్ వి టూ స్క్వేర్ బై. అంటే ఈ వన్ని ఈ టూని ఈక్వల్ చేసుకుందాం. ఈక్వల్ చేసుకున్న తర్వాత ఏంది, ఒక టర్మ్స్ అన్ని మనకు అప్లై చేసిన ఎనర్జీ ఏంది క్యూ, అది అవుట్పుట్లో వచ్చేటప్పటికి అది వర్క్ డన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ క్యూ వర్క్ డన్ ఒక పక్కన ఉంచుకొని మిగతా అన్ని ఒక పక్కకు పంపించుకుందాం. క్యూ మైనస్ డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తాన్ని అవతలకి పంపిద్దాం. ఈ టర్మ్ అవతలకు వస్తే మైనస్ అవుతుంది. ఈ రెండింటిలో కామన్గా ఎమ్ ఉంది మాస్, హెచ్ టూ మైనస్ హెచ్ వన్. నెక్స్ట్ ఈ రెండింటిలో వచ్చేటప్పటికి గ్రావిటీ కామన్గా ఉంది, జెడ్ టూ మైనస్ జెడ్ వన్ ఇంటూ జీ ప్లస్ వి టూ స్క్వేర్ మైనస్ వి వన్ స్క్వేర్ బై టూ. క్యూ మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు, మనం లెక్క చేసేటప్పుడు ఏంటంటే లెక్కలో వాడు జెడ్ వన్ జెడ్ టూ అనేది ఇవ్వడు, జెడ్ వన్ జెడ్ టూ డాటమ్ హైట్స్ ఇవ్వకపోతే అట్లా మనం నెగ్లెక్ట్ చేసి జీరో పెట్టుకోవచ్చు. ఇంతటికి చేస్తే సరిపోతుంది. దీన్ని స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్,
దీన్ని స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.